గయ్య పుణ్యస్థలిలో తీర్థవిధులు చేసుకోవడానికి కావలసిన సంభారాలన్నీ కూడా అక్కడ సమకూర్చి పెట్టారండి వాళ్ళు. ఇదిగోండి సాక్షాత్తు పరమశివుని దగ్గరే ఈ యొక్క తీర్థవిధులు జరుగుతున్నాయి. ఈ విధంగా అన్నం ఉడికించి పెట్టారు, ఈ విధంగా సామాగ్రి ఇచ్చారు. నువ్వులు, యవలు, పసుపు, కుంకుమ, బియ్యము, ప్రసాదము, పువ్వులు, దర్భలు, విష్ణుపాదము, అలాగే జలము, ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేశారు. అలాగే వస్త్రదానం చేసుకోవడానికి కావాల్సిన సంభారాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టారండి. ఓం శుక్లాం గరధరం విష్ణుం శిశువర్ణం జగర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే గజాం పద్మార్థం గజాననం మహర్షిమునే గ్రంథం గుప్తానం హే గ్రంథం వాస్మహే శ్రీ మహాసిద్ధి మహాబుద్ధిదమేత ఆపత్సహాయ సిద్ధిగణమూర్తే నమో నమః శ్రీ గురవే నమో నమః హరి ఓం ఓం శ్రీ స్వామినాథగురుమూర్తే నమో నమః శ్రీ గురవే నమో నమః హరి ఓం నమః పవిత్ర ప్రభా సర్వస్థానం కతో వివాత్ యస్మై పుండరీకాక్షం సవాహ్యర్థం దర్శతి శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ పుండరీకాక్షాయ నమః ఓం ఆచమ్య కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణుమూర్తుర ఓం ఆచమ్య కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవిందాయ